విజయవాడలో జూలై 15 16న సుమన్ టీవీ హెల్త్ వెల్నెస్ ఫెయిర్ ఉచిత మెడికల్ చెకప్. వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. ఆమె దేశంలోనే అతిపెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసే చెల్లెలు. మరి సీఎం చెల్లెలు అంటే ఎలా ఉండాలి, ఎలాంటి జీవితం అనుభవించాలి? అయితే ఆమె అందుకు పూర్తి విరుద్ధం. రెక్కాడితే కానీ డొక్కాడని ఆమె జీవనయానమే ఓ అద్భుతం. ఇంతకీ ఎవరా సీఎం, ఎవరా సీఎం సిస్టర్, కలుద్దాం పదండి. ఉత్తరప్రదేశ్ దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం. ఓ పేద కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు యోగి ఆదిత్యనాథ్. ఆయన పాలనంటే ప్రజలకు చెప్పలేనంత ఇష్టం. ఆయన కన్నెర్రతో అక్కడి రౌడీల సామ్రాజ్యం ఖతం. ఒక ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి అనిపించుకున్న ఘనత ఆయన సొంతం. ఇంత మంచి పేరు తెచ్చుకున్న ఆ ముఖ్యమంత్రికి శశి పాయల్ అనే చెల్లెలుంది. ఆమె ఉత్తరాఖండ్లో నివసిస్తోంది. అత్తగారి సేవలో, కట్టుకున్న వాడి బాటలో జీవితం సాగిస్తోంది. శశి పాయల్ భర్తకు ఉత్తరాఖండ్లో ఓ చిన్న పూజా సామాగ్రి కొట్టుంది. వేర్నీళ్లకు చన్నీళ్లలా శశి పాయల్ ఓ టీ కొట్టు పెట్టుకుని కుటుంబానికి ఆధారంగా నిలుస్తోంది. ఓ కౌన్సిలర్కో లేదంటే ఓ కార్పొరేటర్కు చెల్లెలైతేనే కోట్లు గడించే పరిస్థితి ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో శశి పాయల్ ఏకంగా ఓ ముఖ్యమంత్రికి చెల్లెలై కూడా ఓ టీ కొట్టు పెట్టుకుని అందులో వచ్చే ఆదాయంతోనే జీవితం గడపడం అన్నది ఈ శతాబ్దపు విచిత్రం కాక మరేమవుతుంది? ఎంత దర్జాగా జీవిస్తున్నామన్నది కాదు, ఎంత నిబద్ధతగా జీవిస్తున్నామన్నది ముఖ్యమంటూ ఆమె చెప్పే మాటలు వింటే నిరాడంబరతకు మారుపేరుగా నిలిచిన శశి పాయల్, బంధుప్రీతికి ఆకాశమంత దూరంగా ఉన్న ఆదిత్యనాథ్ జీవనయానం ఈ శతాబ్దపు విచిత్రం అనిపిస్తుంది కదూ. అమ్మా, నేను ముఖ్యమంత్రిని, నీ జీవితాన్ని ఒక్క క్షణంలో మార్చేస్తా, సకల సౌభాగ్యాలు అందిస్తా అంటూ ఆదిత్యనాథ్ చెప్పింది లేదు? అన్నా, నాకు నా కుటుంబానికి సాయం చేసి మమ్మల్ని సంపన్నులను చెయ్యంటూ శశి పాయల్ అడిగిందీ లేదు. మరి అన్నా చెల్లెల అనుబంధంపై మీరెలా స్పందిస్తారు? కామెంట్ రూపంలో తెలియచేయండి.